Yenda Bukapotato, Vedikupina, Hyderabad, Nagravata, Varanam Sukravara, Madhyanam Nichi, Okasari Gamari Pindi, Saintru Rindu Gantalapatu, Bhari Varsham Kurisindi, Dinto Lota to Pramthalu, Jalamayamayai, Begat Airport Minchi, Vardaniru, Thad Bandavaipu Pravahinchaga, Bhariga Vardaniru Road by Yiruvaipula Cherindi, Dinto Vahanala Rakapokalaku, Tivrantra Yer Padindi. Mokali Lotulo, Needlu Pravahinchudanto, Rakapokal Nilpives Napolislu, Vahanal Darin Koda, Malincharu, Sikindrabadloni, Boinpalli, Varasiguda, Begampet, Mettugudalo, Varsham Padindi. తెరిపినిచ్చిన తర్వాత రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము వరకు వర్షం దంచుకొట్టింది జుబ్లీ హిల్స్ బజ్జరే హిల్స్ హైత్ నగర్ మనస్థలపురం ఎల్బి నగర్ ఉప్పల్ నాగోల్ రామంతపూర్ సికింద్రాబాద్ ఖైర్తాబాద్ పంజగుట్ట బేగంపేట పాట్ని మేడ్చల్ మల్కాజ్గిరి ముషీరాబాద్ అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది దీంతో చాలా రహదారులు జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు Hyderabad low Varsham Bibatsan is Rustinchindi, Vivraluma Pratnadi, Nagarchinandister. Hyderabad low, Apurvaruku, Prasantanganavatan, Vakasariga, Salabarindi, Kundapota Vasangus in the Hyderabad low, Pastutum, Aite Mano, Yeragadaloni, Prem Nagalonam, Aite, Hyderabad low, Paluchotlani, Varsal Bortna to Kondapur Abits. తరువాత దిల్సనగర్ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి అయితే ఇటు ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ లో గనక ప్రస్తుతం పరిస్థితి మనం చూస్తే గనక ఇళ్ళలోకి నీరు చేరింది గంట స్టాండర్డ్ గా ఈ వర్షం పడింది ఈ గంట వర్షానికి మొత్తం ఇళ్ళ నిండా నీళ్లు వచ్చాయి ఇళ్ళ నుంచి లోపల నీళ్ళంటి వాళ్ళంతా బయట ఎత్తుకొని బైకిల్తో ఇట్టు బయట పోస్తున్నారు మొత్తం ధాన్యాలు తర్వాత బియ్యం పప్పు ఉప్పు అన్ని తడిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఇప్పటిది ఇప్పటిక పరిస్థితి కాదు గత చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది ఎవరు దీని పట్టించుకోనాలేరు అయితే ఇప్పుడు మనకు కనిపిస్తున్న లెవెల్ ఒకటే మనకి వాటర్ రికవరీకే ఉంది ఒక గంట క్రితం ఇక్కడ దాదాపు సగం వరకు గోడ సగం వరకు మనకు కనిపిస్తుంది సో ఇక్కడ వరకు నీళ్ళు ఉంది ఇక్కడ వరకు ఉంది వాళ్ళు ఒక్కసారిగా అనుకోకుండా ఒక్కసారిగా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వర్షం పడింది లోపలికి నీళ్ళు వచ్చేసాయి వాళ్ళు లోపల ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కూడా బయటకు తీసుకోలేని సమయంలోనే మొత్తం ఇంటి నిండా వాటర్ వచ్చేసింది అయితే చెప్పండి ఎప్పటి నుంచి ఇట్లా పరిస్థితి ఉంది మీకు వాటర్ ఎప్పటి నుంచి వస్తుంది ఇట్లా రాత్రి 12 గంటల నిద్రలో పడుకొని ఉన్నాం అనుకోకుండా చేసిన సార్ నీళ్ళు 12 గంటల సమయంలో అనుకోకుండా మేము డోర్ ఓపెన్ చేసే వరకు మొత్తం నీళ్ళు వచ్చేసిన ఒక్కసారికి మేము లేచి బట్టలు చదువుకొని ఒక రెండు చెద్దలు తీసుకొని పైకి వెళ్ళిపోయినాం మొత్తం నీళ్ళు వచ్చే వరకు సామాను ఇదంతా మొత్తం అన్ని బియ్యం అన్ని దర్శించేసి కొన్ని బట్టలు కొట్టుకపోయినాయి బయటకట్టు ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది ఏ నాల నుంచి వస్తుంది ఎక్కడ నాల నుంచి వస్తుందా లేకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది బయట నుంచి మాకు తెలియదు మేము కొత్తగా అంతా బయట నుంచి వచ్చేసిన ఒక అనుకోకుండానే పెద్ద గేట్ నుంచి లోపలికి వచ్చేసినాయి అన్ని నీళ్ళు చెప్పమ్మా ఈ వాటర్ ఎట్లా వచ్చినాయి ఎన్ని టైంలో ఈ వర్షం కురిసింది మొత్తం 12 గంటల నుంచి వస్తున్నాయి ఎట్లా ఇబ్బంది పడ్డారు ఈ వర్షానికి మొత్తం బట్టలన్నీ నాన్నే మీ నాన్నే పాపం పైకి రూమ్లో పైలో పైల రూమ్లో పోయి అలా రూమ్లో పడిచి కూర్చున్నాం వచ్చినాం నీళ్ళు ఎత్తి పోసుకుంటున్నాం అదే మీ వస్తువులు ఏమన్నా నిత్యావసర వస్తువులు ఏమన్నా తీసుకోవడానికి టైం ఉందా ఇవన్నీ ఎక్కడ దాచిపెట్టలే సార్ మొత్తం నానిపోయింది ఏం లేవు అన్ని నాన్నే కూరగాయలు బియ్యము మొత్తం సామాన్ మొత్తం నానే మరి బట్టలు అన్ని బయట వేసిన మేడం మొత్తం నానిపోయినాయి ఏం లేవు నా దాచిపెట్టుకుంటే ఇక్కడ ఈ ఏరియాలో పక్కనే ఒక నాలా ఉంది ఆ నాలాలోంచి ఈ చుట్టుపక్కల ఈ ప్రేమ్ నగర్ సంబంధించిన అంతా ఈ నాలాలోంచే ఆ కనిపిస్తున్నటువంటి నాలాలోంచి బయటికి వెళ్ళాలి అయితే ఈ నాలా చిన్నది కావడం వల్ల అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ మొత్తం చెత్త పేరుకుపోయింది ఈ ప్లాస్టిక్ కవర్సు ఇవన్నీ ఆ చెత్త పేరుకుపోయి ఆ నాలా పట్టక ఆ నాలాలోంచి వాటర్ పోలేక దాదాపు మొత్తం ఈ ఏరియా ఉన్నటువంటి మొత్తం మునిగిపోయింది దాదాపు ఇప్పుడైతే వాటర్ మనకు కనిపించట్లేదు కానీ ఒక గంట క్రితం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వాటర్ అంతా ఇక్కడికి వచ్చేసింది ఇక్కడ మనం చూస్తే మొత్తం బురద ఉంది ఇళ్లలోకి మొత్తం బురద వచ్చి చేరింది వాళ్ళ ఆహార ధాన్యాలు మిగతా అన్ని తడిచిపోయినటువంటి పరిస్థితి ఊహించినటువంటిగా దాదాపు గంట వ్యవధిలోనే మొత్తం దాదాపు 5 అడుగుల మేర ఇక్కడ నీరు వచ్చి చేరింది వాళ్ళ ఉన్న
బైక్స్ తడిచిపోయాయి, తర్వాత ఇళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి, టీవీలు ఫ్రిడ్జ్లు ఇవన్నీ మొత్తం తడిచిపోయాయి. ఇక్కడ స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, ఎప్పటి నుంచి ఇట్లా వాటర్ వస్తుంది మీకు సమస్య? ఎప్పటి నుంచి ఉంది? ప్రతి ఇయర్ వస్తుంది సార్, ప్రతి ఇయర్ వస్తుంది. ఈసారి ఇంకా ఎక్కువ వచ్చాయి వాటర్. ఇక్కడ ఈ కాంప్లెక్స్ వాళ్ళు పెద్ద గోడ కట్టిన వలన వాటర్ అటు సప్లై కాక ఇక్కడనే ఎక్కువ పోసి వస్తుంది. దానికి షరీఫ్ గారు ఏం చేయట్లేదు, నా అంతకుముందు సదా గారు ఏం చేయట్లేదు, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఏం చేయట్లేదు. అది మా పరిస్థితి. ఓకే, ఇక్కడ చెప్పనమ్మా, ఎప్పటి నుంచి వస్తుంది ఈ వాటర్? ఎప్పుడు వస్తుంది మీకు? చాలా రోజు అయింది సార్, చిన్న ఉంది. ఎక్కడ పోవాలి, ఎట్లా పొత్తాలి అందరు? నీళ్ళు ఎట్లా మొత్తం ఉండాలి, లేకపోతే చచ్చిపోవాలి. ఎవరికి కంప్లైంట్ ఇస్తే ఎవరేం చేస్తలేదు, ఏం చెప్పాలి ఎవరికి? 20 సంవత్సరాల నుంచి మాకు ఈ సమస్య ఉంది. రీసెంట్గా ఇక్కడ ఈ కాంప్లెక్స్ సంబంధించినటువంటి గోడ కట్టడం వల్ల ఈ నాల ఇంకొద్దికి చిన్నదైపోయి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇప్పటికే గంటసేపటికే ఇంత ఇబ్బంది పడితే మరి ఇంకా వర్షం పడుతూనే ఉంది, ఇంకా వీళ్ళు భయానికి లోనవుతున్నారు. ఇంతవరకు కూడా ఈ ఏరియాకి సంబంధించి వీళ్ళు కంప్లైంట్ చేసినా సరే జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ వరకు వచ్చి ఎలాంటి చర్యలు తీసుకోలేదు, వాళ్ళు ఎవరు మా దగ్గరకు రావట్లేదు అని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ వర్షం ఇంకొంతసేపు పడితే ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ నేను సురేంద్రతో నాగార్జున, ఎన్టీవీ హైదరాబాద్. కురిసింది కొద్దిసేపు వర్షం, కానీ రోడ్లన్నీ జలమలమయ్యాయి, మొత్తం ఇళ్లలోకి అన్ని నీళ్లు చేరాయి. ఇది ప్రస్తుతం మనం ఉంది హైదరాబాద్ ప్రధాన రహదారి ఈఎస్ఐ దగ్గర ఉన్నాం మనం. ఈఎస్ఐ బస్టాప్ ఇది, ఇది టువార్డ్స్ ఎర్రగడ్డ వైపు వెళ్ళే బస్టాప్ ఇది. ఇక్కడ దాదాపు మనం చూసుకుంటే మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నాయి, మోకాళ్ళ లోతు పైనే నీళ్లు ఉన్నాయి. మనకు చూసాం మెయిన్ ప్రధాన రహదారి మీద ఇంత ఇదిగా ఉంటే ఇళ్లలోకి మీరు దివచం చేరాయి. అయితే మనకి రెగ్యులర్గా మనం తిరుగుతుంటాం ఈరోజు తెలుసు, ఇక్కడ నుంచి దాదాపు ఎర్రగడ్డ వరకు ఈ ఫ్రూట్ మార్కెట్ అనేది వీళ్ళు రన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి బండ్లు పెట్టి ఆ బండ్ల మీద ఫ్రూట్స్ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అకస్మాత్తుగా దాదాపు ఒక గంట వ్యవధిలోని మొత్తం నీళ్ళంతా వచ్చి చేరింది. మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి నీళ్లు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి నీరు మొత్తం ఇక్కడికి వచ్చి చేరడంతో ఒకసారిగా వీళ్ళ ఫ్రూట్లు సంబంధించినటువంటి బండ్ల మీద ఉన్నటువంటి కాయలు కూడా వీటిలో నీళ్ళు కొట్టకపోయాయి. అయితే ఇక్కడ గతంలో ఒక నాలా ఉండేది, ఆ నాలా అనేది పెద్దగా ఉండేది. ఇప్పుడు ఇవన్నీ మెట్రో వల్ల ఈ నాలా చిన్నదైపోయి చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్నది ఈ ఫ్రూట్ మార్కెట్ మొత్తం ఒక్కసారిగా వచ్చిన వరద నీటికి ఈ మొత్తం పడిపోయినటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి ఫ్రూట్స్ మొత్తం ఈ నీళ్ళలో కొట్టకపోయాయి. దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న ఇది ఒక తక్కువ ఎత్తులోనే నీళ్లు ఉన్నాయి, ఇంతకుముందు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ ఫ్రూట్ మార్కెట్ నష్టపోయినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఒకసారి మాట్లాడడం వెళ్తా సార్. ఎప్పటి నుంచి ఎంతసేపట్లో ఈ వర్షం కురిసింది, ఎంత మీరు నష్టపోయారు? చాలా చాలా కావాలి, 11:30కి వర్షం పడింది. దాని తర్వాత ఒకేసారి మొత్తం వర్షం వచ్చింది. ఈ మెట్రో ఫుట్పాత్ కట్టినారు కదా, అప్పుడు నుంచి పెద్ద పెద్ద హోల్స్ ఉండే ఈ నాలకి. దాని తర్వాత మొత్తం చిన్న చిన్నగా చేసినారు, అసలుకే నీళ్ళు పోకుండా మొత్తం ఇంకా జామ్ అయ్యి, ఈ జామ్ అయ్యి దాని తర్వాత బండ్లు పోతాయి కదా, బండ్లు పోయి ఆ నీళ్ళు రిటర్న్ వచ్చి ఆ బండ్లకు కొట్టి మొత్తం కాయలు పోయిన నీళ్ళలో చాలా లాస్ అయింది. నాది 40,000-50,000 దాకా నాది లాస్ అయింది, మిగిలే వాళ్ళకు కూడా చాలా లాస్ అయింది. అవి అప్పటి నుంచి ఇంకా చదువుతున్నాం, ఇదో బండి బండ్లు పైగలు బెండ్ అయిపోయినాయి, మళ్ళీ బండ్లు పలటించినాయి. ఈ నీళ్ళు ఇక్కడ రాకుండా ఇక్కడ దాకా ఉండే నడుము దాకా నీళ్ళుండే. దాని తర్వాత ఈ నీళ్ళలో ఏం చేయాలో అర్థం కాదులే అర్థలే. ఇంతకా ముందు కూడా వర్షం వస్తుండే కానీ ఇంత పోగొట్టుకోదు. కానీ ఇప్పటికీ ఇది మెట్రో ఫుట్పాత్ కొట్టినారు, మొత్తం జాలి వేసేసినారు, దాని తర్వాత మొత్తం చిన్న చిన్న హోల్స్ వేసినారు. ఈ నీళ్ళు పోనీకి జగానే లేదు అసలుకి, అది ఆ నీళ్ళతోటి అది ఆ గోడ కూడా ఇరిగిపోయింది. అది ఆ మెట్రో వాళ్ళు కట్టింది, అది
మొత్తం బండ్లు పయ్యాలు బండైపోయినాయి. మెయిన్ రోడ్డు మీద ఇలా ఉంది కదా, జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇక్కడ నాలా క్లీన్ చేయడం కానీ నాలా ఓపెన్ చేయడం కానీ చేశారా? చేయలే, ఎవరు రాలే, ఎవరు రాలే, ఎవరు రాలే. మేము ఒక నీళ్ళు వచ్చినప్పటి నుంచి, నీళ్ళు వర్షం పడుతున్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం. మొత్తం కాయలు కొట్టుకుపోతున్నాయి, ఏ కాయలు లేపాలి ఏ కాయలు అర్థం అవుతలే. మొత్తం నడుము దాకా నీళ్ళు ఉండే, చాలా ఇబ్బంది అయిపోయింది సార్. ఈ వర్షం వరద ఎట్లా వచ్చింది, ఒకసారిగా ఎంతసేపట్లో వచ్చింది వరద మొత్తం వర్షానికి? అదే 11 గంటలుగా స్టార్ట్ అయింది, తొందరగా వచ్చింది. ఇక్కడ ఓళ్ళు చాలా చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నప్పుడు ముందుగా వెళ్ళిపోతుంది నీళ్ళు. ఈ మెట్రోలు కట్టినప్పటికీ జాలి చేసిండు, నీళ్ళు పోదలేవు, చిన్న చిన్నవి అన్నీ ఆగిపోయినాయి. నీళ్ళు లారీలు ఉన్నాయి, నీళ్ళు కొట్టుకొని బండి కాయలు అన్నీ పోయినాయి. అంతే అయితే మొత్తం వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించిన అయితే బాగా నష్టపోయారు వీళ్ళు. వరుసగా దాదాపు ఇక్కడి నుంచి ఎర్రగడ్డ వరకు ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. అయితే అంత గతంలో ఏంటంటే వీళ్ళు రోడ్డుకి దూరంగా గేటుకి గోడకు దగ్గరలో ఉండేవాళ్ళు. అయితే మెట్రో వీళ్ళు కారిడార్ కట్టిన తర్వాత రోడ్డు మీదకి వచ్చేసారు. అయితే అదొక ప్రాబ్లం. అయితే మెట్రో వాళ్ళు ఈ కారిడార్ కట్టిన తర్వాత గతంలో ఉన్నటువంటి నాలాలు చిన్నవైపోయాయి, అందువల్ల ఈ నీళ్లు ఎటు పోలేని పరిస్థితి. అంతకుముందు అయితే నీళ్లు వెంటనే వర్షం పడ్డ వెంటనే ఎటు నీళ్ళు అటు వెళ్ళిపోయాయి. కాకపోతే ఇక్కడ నాలాలు చిన్న, అక్కడ ఉన్నటువంటి హోల్స్ చిన్న అవడం వల్ల ఎటు నీళ్లు ఆగిపోతే ఇక్కడ స్టక్ అయిపోయాయి. జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడే స్పందించి కొంచెం దీనికి ఏదైనా ఈ నీళ్లు పోయే విధంగా చేయాలని చెప్పేసి ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాహనాలు కొడుతున్నారు. కొన్ని వెహికల్స్ అయితే ఆగిపోతున్నాయి, మొత్తం ఇంజిన్లోకి నీళ్లు పోయి ఆగిపోతున్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మన సునీలంతో నాగార్జున, ఎన్టీవీ హైదరాబాద్.